నాటు సారారహిత గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు మంత్రి కాకాని గోవర్ధన్. నెల్లూరులో జరిగిన పరివర్తన రెండో విడత కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాటు సారా విక్రయిస్తున్న 24 కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ఆర్థిక సాయం చేశారు. మార్పు చెందిన కుటుంబాలు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. నాటు సారారహిత గ్రామాల సాధనకు కృషి చేసిన అధికారులను అభినందించారు మంత్రి కాకాని. సమాజానికి ఇది నాంది పలకాలని జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఏదో కేసులు పడ్డం చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేటువంటిది కాకుండా ఒక మానవాళ్ళలో మార్పు రావాలి, మానవాళ్ళలో సమాజానికి మేలు కలగాలని ఒక వినూత్నమైనటువంటి ఆలోచనని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టి దాన్ని అమలు చేయడం జరిగింది. అందులో భాగంగా పరివర్తన రెండు కార్యక్రమం కింద ఈరోజు 24 కుటుంబాలకి ఆర్థిక సాయం అందించి వాళ్ళకి అందరూ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా సంతోషంగా ఈరోజు మరలా నూతన జీవితాన్ని ప్రారంభిస్తామని చెప్పి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక సాయంతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసి వెళ్ళడం జరిగింది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ సమాజ హితం కోసరం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడంతో పాటు అవసరమైనటువంటి అవగాహన కలిగించేటువంటి కార్యక్రమాలను కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విరివిగా చేపడుతున్నాం. భవిష్యత్తులో అవి మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పి ఆశిస్తున్నాం.